వెల్కమ్ టు హెల్త్ టైమ్. తరచూ అదే పని చేస్తున్న కంటిన్యూస్గా ఒక వర్క్ మీద అవర్స్ టుగెదర్ కూర్చున్నా, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా యూస్ చేసినా, లేకపోతే రాంగ్ పోస్చర్స్లో పడుకొని లేచినప్పుడు మెడ పట్టేసినట్లుంది అని ఇబ్బంది పడేవాళ్ళని చాలామందిని చూస్తుంటాం. అయితే ఇది టెంపరీగా ట్రాన్సియంట్గా ఉంటే మరికొందరిలో ఎక్కువగా బాధిస్తూ కదలికలు కష్టతరమయ్యి ట్రాక్షన్ లాంటి ట్రీట్మెంట్స్ కానీ ఫిజియోథెరపీ కానీ నెక్ కాలర్ పెట్టుకోవడం గమనిస్తుంటాం. మరి ఈ సందర్భాలు ఏంటి? మెడ నొప్పిని డిస్క్ సమస్యగా ఎప్పుడు భావించాల్సి ఉంటుంది? ఫిజియోథెరపీ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి? నవేడేస్గా డిస్క్ ప్రాబ్లమ్స్లో ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవి అందించగలుగుతున్నారు? ఈ వివరాలన్నీ తెలియజేయడానికి సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ ముక్కామల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. TV5 ప్రేక్షకులకు నమస్కారం. మెడ నొప్పి గురించి తెలుసుకునే ముందు మనం మెడ గురించి తెలుసుకోవాలి. మన శరీరం లాగానే మన మెడ నిర్మాణం అద్భుతం, ఒక ఇంజనీరింగ్ మార్వెల్. 4 నుంచి 5 కిలోలు బరువు ఉన్న మన తలని జీవితాంతం మన మెడ మోస్తుంది. పక్క నుంచి పక్కకి, పైనుంచి కిందకి 180 డిగ్రీల దాకా దానికి కదిలే వెసులుబాటు ఇస్తుంది. ఒక 7 భూమికలు, 20 కండరాలు, 31 జాయింట్లు, అదిగాక మనం శ్వాస తీసుకునే నాళం, అన్నం తినే నాళం, బ్రెయిన్కి రక్తనాళాలు, ఇవన్నీ మన మెడ నుంచే వెళ్తాయి. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో మేడం, నమస్తే, చెప్పండి. హర్షిత మేడం, హర్షిత. ఓకే, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, అవి సాటర్డే నైట్ మెడ పట్టేసింది సార్. నైట్ నిద్రలో మార్నింగ్ వేసేసరికి తల తిప్పడానికి రావట్లేదు సార్. దీన్ని కామన్గా స్టిఫ్ నెక్ అంటారమ్మా. అన్నిటికన్నా సామాన్యమైన కారణం మెడలో కండరాల ఒత్తిడి మూలాన మెడ తిరగకపోవటం. ఇది మనం సరైన పొజిషన్లో పడుకోకపోవటం మూలాన రావచ్చు. మొదటి 1-2 రోజుల్లో కోల్డ్ ప్యాక్ పెట్టుకోవటం, లేకపోతే హాట్ ఫర్మెంటేషన్ పెట్టుకోవటం, సింపుల్గా ఏ పారాసిటమాల్ అన్నా వేసుకోవటం, ఆయింట్మెంట్ ఓల్నీ లాంటిది రాసుకోవటం చేయొచ్చు. దీంతో ఉపశమనం కలుగుతుంది. మీరు ఎలాంటి పొజిషన్లో పడుకున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. దిండు కొత్తది వేసుకున్నారా, మరీ పెద్ద దిండు వేసుకున్నారా, మరీ గట్టి దిండు వేసుకున్నారా, బోర్లా పడుకున్నారా, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఒకవేళ మాటి మాటికి వస్తుంటే ఇవి చూసుకున్నా బాగోకపోతే అప్పుడు డాక్టర్ గారిని సంప్రదించడం మేలు. ఇలాగా చిన్న చిన్న కాజెస్తో నెక్ పెయిన్ రావడం, లేకపోతే ఒకసారి బాగా స్ట్రెస్కి గురైనప్పుడు కూడా నెక్ స్టిఫ్నెస్ వస్తూ ఉంటుంది, అంటే ఇలా అదొక డిస్క్ ప్రాబ్లమ్కి రిలేటెడ్ అయితే, ఇలాగా వేరియస్ కాజెస్తో వచ్చే నెక్ పెయిన్ని ఎలా గుర్తించగలం? ఇప్పుడు నెక్ పెయిన్ని బ్రాడ్గా 2 విధాలుగా మనం విభాగించవచ్చు. ఒకటేమన్నా నాన్ స్పెసిఫిక్ నెక్ పెయిన్ అంటారు. ఇది మెయిన్లీ కండరాల నుంచి, లిగమెంట్ స్ట్రెయిన్ నుంచి వస్తుంది. ఇది 90% దాకా ఉంటుంది. అన్నిటికన్నా కామన్ ఇదే. ఇది రావడానికి మెయిన్ కారణం మన పువర్ పోస్చర్. చిన్నపిల్లల నుంచి మనం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇచ్చేస్తాము. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ పెరిగిన కొద్దికి, స్టడీస్ పెరిగిన కొద్దికి, నాలెడ్జ్ వర్కింగ్ పెరిగిన కొద్దికి మన మెడ ఎప్పుడూ వంచే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మెడ 5 కిలోలు ఉంటే ప్రతి 15 డిగ్రీలు మనం తల వంచిన కొద్దికి 5 కిలోల బరువు మన మెడ పెరిగిపోతుంది. సో 15 డిగ్రీలకు వచ్చేసరికి 10 కిలోలు అవుతుంది, 30 డిగ్రీలు వచ్చేసరికి 15 కిలోలు. అలా పిల్లలు చూసినట్టు ఇలా చూసుకుంటే మాత్రం 30 కిలోల వెయిట్ మన మెడ మీద పడుతుంది. ఇది మెయిన్ కారణం. ఈ మధ్య పడుకునేటప్పుడు చాలామందికి అపోహలు ఉంటాయి. దిండు లేకుండా పడుకోవాలి, లేకపోతే బోర్లా పడుకుంటే చాలా బాగుంటుంది, అలా చేస్తారు. ఒకటేంటంటే, మన మెడ వెనక వైపుకి సన్నగా వంపు ఉంటుంది. ఆ వంపు సరిపడ నిటారుగా పడుకున్నప్పుడు మనం చిన్న దిండు, ఇదివరకు పూర్వపు కాలంలో బురుగుదూది దిండు వచ్చాయి, లేకపోతే పాలిఫిల్ మెత్తగా ఉన్నవి పెట్టుకోవచ్చు. కానీ పక్కకు తిరిగినప్పుడు మాత్రం మన భుజం నుంచి మెడదాకా ఉన్న ఖాళీని మనం నింపాలి. తలదిండు అంటాం, కానీ తలదిండు కరెక్ట్ కాదు, మెడదిండు అనాలి. ఎందుకంటే వెనకాల మెడ వంపు మనం కవర్ చేయాలి, పక్కన ఇక్కడ ఉన్న ఏరియా కూడా పడుకున్నప్పుడు మనం కవర్ చేయాలి. లేకపోతే పొద్దున అయ్యేసరికి ఏమవుతుంది, అక్కడ ఉన్న కండరాలు, అక్కడ ఉన్న జాయింట్లు, లిగమెంట్లు అన్నీ స్ట్రెయిన్ అయ్యి పొద్దున తలదిరగకుండా, మెడ తిరగకుండా గట్టిగా బాధించడం మొదలు పెడుతుంది. ఒకవేళ డిస్క్ ప్రాబ్లంకి రిలేటెడ్ నెక్ పెయిన్ అయితే ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటారు?
డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కన ఉన్న నరాలు కూడా దాని మీద ఒత్తిడి వస్తుంది. సో ఈ నరాలు కిందకి చేతులకు వెళ్తాయి, అన్నిటికన్నా బయట ఉన్న నరాలు. లోతుగా ఉన్న నరాలు కాళ్ళకు వెళ్తాయి. మెడ నుంచి చెయ్యి దాకా కరెంటు షాక్ లాగా ఆగకుండా ఒక పర్టికులర్ పొజిషన్లో కానీ అసలు తిరగకుండా మెడ వస్తుంటే అప్పుడు డిస్క్ ప్రాబ్లం అని అనుకోవాలి. మధ్యలో ఉన్న డిస్క్ మాత్రం వచ్చి మొత్తం వెన్నుపామునే అదిమేసింది అనుకోండి, కాళ్ళు కూడా వీక్నెస్ రావచ్చు. ఇది ఒక అర్జెన్సీ, డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. కానీ వెంటనే ఆపరేషన్ అవసరం లేకపోవచ్చు, కానీ లోపల ఏ నరం ఒత్తుకుంటుందో మనం చూడటానికి కొన్ని టెస్టులు చేయవలసి ఉంటుంది. స్పాండిలైటిస్ అంటుంటారు, స్పాండిలైసిస్ అంటుంటారు, ఈ రెండింటిలో ఏమైనా తేడాలు ఉంటాయా? అసలు అది అంటే ఏంటంటారు? ఒక నానుడిగా సర్వైకల్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ని ఇంటర్చేంజబుల్గా వాడతారు. కానీ మెడికల్ నాలెడ్జ్ పరంగా ఈ రెండు వేరు. స్పాండిలోసిస్ అంటే స్పాండైల్ అంటే వెన్నుపూస. స్పాండిలోసిస్ అంటే వయసు ప్రకారం పెరిగే డీజనరేషన్ని, అరుగుదలని స్పాండిలోసిస్ అంటాం. ఈ మధ్య ఎక్కువ తల వంచి ఉంచటం వలన ఈ స్పాండిలోసిస్ అన్నది వృద్ధాప్యంలో 60-70 సంవత్సరాల్లో రావాల్సింది తొందరగా వచ్చేస్తుంది. అలాగే స్పాండిలైటిస్ అంటే దాని మీద ఇన్ఫ్లమేషన్ రావడం. ఒక రకంగా నేను అన్నాను కదా 31 జాయింట్లు ఉంటాయి మన మెడలో. ఆ జాయింట్స్కి ఎక్కడ కండరాలు అతుక్కుంటాయో అక్కడ వాపు రావటం, ఇన్ఫ్లమేషన్ రావటం, ఒక రకమైన ఆర్థరైటిస్ వచ్చినప్పుడు దీన్ని స్పాండిలైటిస్ అంటారు. అన్నిటికన్నా కామన్ స్పాండిలైటిస్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, అది మొత్తం వెన్ను పూసలనే ఎఫెక్ట్ చేస్తుంది. రిమటాయిడ్ ఆర్థరైటిస్ ఇండియాలో అంత కామన్ కాదు, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో మెడ పై భాగంలో ఎక్కువ రిమటాయిడ్ ఆర్థరైటిస్ రావటం, తలకి మెడకి ఉన్న జాయింట్ కూడా కదలటం జరుగుతుంది. ఇంకొక ఆర్థరైటిస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్య కరోనా బాధతో అందరూ బాధపడుతున్నారు, అలాగాక వైరల్ ఫీవర్స్ వచ్చినా కూడా అప్పుడప్పుడు 15 రోజుల దాకా తగ్గట్లేదు. ఇదివరకు పట్టుమని 3 రోజుల్లో మానే వైరల్ ఫీవర్స్ ఈ మధ్య 2 వారాల దాకా మనని బాధిస్తున్నాయి. దీని నుంచి వచ్చిన యాంటీబాడీస్, అప్పుడప్పుడు 2-3 వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ యాంటీబాడీస్ ఏం చేస్తున్నాయంటే ఎర్లీ చిన్న జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. దీన్ని రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. సో దాన్ని కొన్ని స్పెషల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈఎస్ఆర్, సిఆర్పి ఇలాంటివి చేస్తే, దానికి కావలసిన మందులు మనం వాడితే రియాక్టివ్ ఆర్థరైటిస్ తొందరగా తగ్గుతుంది. ఓకే, అంటే ఒక విధంగా పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటారు అది? అవునండి, అది మెడలో కూడా కామన్ అయింది ఈ మధ్య. ఓ, నెక్ పెయిన్ కూడా ఉండడం, వాటికి కూడా అంటే మెడిసిన్స్ ఎలాంటివి వాడుతూ ఉండాల్సి వస్తుంది? టెంపరీగానే కొంతకాలం వాడాల్సి ఉంటుందంటారు? జనరల్గా వచ్చిన నెక్స్ట్ స్ట్రెయిన్ అది మందులతో 1-2 వారాల్లో మానిపోవాలి. వారం దాటిందనుకోండి డాక్టర్ని వెళ్ళి కలవటం మంచిది. ఈ లోపల వారంలో సాఫ్ట్ సర్వైకల్ కాలర్ పెట్టుకోవటం, లేకపోతే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి మన ఐఎఫ్టి ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అంటారు, అల్ట్రాసౌండ్ అంటారు, ఇవి చేయించవచ్చు. సర్వైకల్ ట్రాక్షన్ కూడా ఉపయోగపడుతుంది, కానీ అది ఉపయోగపడటానికి కారణం ఏమిటంటే ట్రాక్షన్ ఇచ్చినప్పుడు కండరాలు రిలాక్స్ అవుతాయి, అందుకని మన మెడ తిరగటం మొదలుపెడుతుంది. కొంతమందికి అపోహ ఏముంటుందంటే సర్వైకల్ ట్రాక్షన్ పెడితే జరిగిన డిస్క్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అని ఒక అవగాహన ఉంది, కానీ అది తప్పు. అంటే ట్రాక్షన్ అంటే నెక్ని పుల్ చేస్తూ వెయిట్? అవును, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఏ లెవెల్లో ఎంత పెడితే ఉంటుందని. అనుభవం ఉన్న ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవచ్చు, కానీ అనుభవం ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఏ కండిషన్లో చేయకూడదో కూడా గుర్తుపడతారు, అప్పుడు వాళ్లే న్యూరో సర్జన్ దగ్గరికన్నా స్పైన్ సర్జన్ దగ్గరన్నా వెళ్ళమని అడ్వైజ్ ఇస్తారు. ఓకే, ఫీవర్తో పాటు నా వెడేస్ బ్యాక్ ఏక్ కానీ, నెక్ స్టిఫ్నెస్ కానీ, నెక్ పెయిన్ కానీ కూడా ఉంటున్నాయండి, అంటే అది ఫీవర్కి రిలేటెడ్ అయినా మీరు చెప్పినట్టు? దీని గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. రియాక్టివ్ ఆర్థరైటిస్ అన్నది ఒట్టి మెడలోనే కాదు, మొత్తం వెన్నుపాములో కూడా రావచ్చు. ఇది టెంపరీగా 4-6 వారాలు ఉండొచ్చు. ఒకసారి యాంటీబాడీ లెవెల్ తగ్గిపోయినప్పుడు ఈ నొప్పులు తగ్గిపోతాయి. దీనికి అప్పుడప్పుడు మనం యాంటీ రుమాటిక్ హైడ్రాక్సిక్లోరోక్విన్ కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, ఇలాంటివి వాడితే తొందరగా ఉపశమనం తగులుతుంది. అలాగే ఎన్ఎస్ఐడీస్, బ్రూఫెన్ను, పారాసెటమాల్ ఇవి కూడా వాడవచ్చు. ఓకే,
ఇనిషియల్గా నెక్ పెయిన్ కానీ స్టిఫ్నెస్ కానీ ఉన్నప్పుడు ఎట్ హోమ్ ఏం చేయొచ్చు అంటారు? అన్నిటికన్నా ముందు రోజు కోల్డ్ ప్యాక్ బెటర్ దాన్ హాట్ ప్యాక్. ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ని ఒక హ్యాండ్ కర్చీఫ్లో కట్టుకుని కోల్డ్ ప్యాక్ పెట్టుకోవచ్చు. ఈ మధ్య జెల్ కోల్డ్ ప్యాక్స్ కూడా దొరుకుతున్నాయి. ఎప్పుడు మన ఫ్రిడ్జ్లో ఒక కోల్డ్ ప్యాక్ ఉండడం మంచిది. ఆ కోల్డ్ ప్యాక్ తీసుకుని పెట్టుకుని ఆ తర్వాత సింపుల్ అన్నిటికన్నా ముందు సేఫెస్ట్ మనం వేసుకోగలిగింది పారాసిటమాల్, హెచ్టామినోఫెన్ అంటారు. ఓవర్ ది కౌంటర్ వెస్ట్రన్ కంట్రీస్లో దొరుకుతుంది, మన దగ్గర కూడా కామన్గా వాడటం. అన్నిటికన్నా ఫస్ట్ అది వేడి నీళ్ళతో స్నానం, వేడి కాపడం, ఇవన్నీ 2 రోజుల నుంచి మొదలు పెట్టవచ్చు. లోకల్గా డిక్లోఫెనాక్ ఉన్న ఏ ఆయింట్మెంట్ అన్నా అది పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ దాన్ని సవర్ తీయటం, దాని మీద ఎక్కి తొక్కించుకోవటం, లేకపోతే ట్రెడిషనల్ బోన్ సెట్టర్స్ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల మెడ విరిపించుకోవడం లాంటిది చేయకూడదు. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత సింపుల్గా అసలు డే టు డే లైఫ్లో పోస్చర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎర్గోనమిక్స్ అవి ఎలా ఫాలో అవ్వాలి, అసలు ఎప్పుడు నెక్ పెయిన్ ఒక సివియర్ ప్రాబ్లమ్గా భావించారు? న్యూరో హాస్పిటల్స్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ ముక్కామల గారు మనతో ఉన్నారు. మెడ నొప్పిని ఒక డిస్క్ సమస్యగా ఎప్పుడు భావించాల్సి ఉంటుంది, ఎలాంటివి చేయవచ్చు చేయకూడదు, ఎలా మేనేజ్ చేయాలి, ఎప్పుడు సర్జరీ లాంటి అవసరమయ్యే ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయి, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. అసలు అంటే పోస్చరల్గా ప్రాబ్లమ్ అని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుందండి, అంటే ఎలా పోస్చర్స్ మెయింటైన్ చేయాలి, వర్క్ స్పేస్లో కానీ డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ బేసిక్గా పాటించాల్సిన రూల్స్ ఏంటి? పోస్చర్ చిన్నతనం నుంచే కరెక్ట్ది నేర్పించాలండి. ఈ మధ్య చిన్న చిన్న ఫ్యామిలీస్, మదర్ ఫాదర్ పిల్లలు తప్ప ఇంకెవరు లేనప్పుడు పిల్లలకి మనం మొబైల్ ఇవ్వటం, ల్యాప్టాప్ ఇవ్వటం, ట్యాబ్ ఇవ్వటం జరుగుతుంది. పిల్లలు ముందుకే చూస్తూ ఉంటారు ఎప్పుడు, అప్పటి నుంచే తప్పు పోస్చర్ అలవాటు అయిపోతుంది. ఇలా ముందుకి మెడ రావటం, దాన్ని బుల్ నెక్ అనటం, లేకపోతే మొత్తం కిందకి వంచేయటం జరుగుతుంది. ఆ తర్వాత స్టడీస్ కూడా బాగా పెరిగినాయి కాబట్టి పిల్లలు కూడా ముందు కొంచుకొని తల పెట్టుకోవటం జరుగుతుంది. అట్లీస్ట్ ఒక 45 నిమిషాలు 30 గంట అయిన తర్వాత మెడని నిటారుగా పెట్టుకుని ఒక మన ఛాతీ నుంచి నిటారుగా చుబ్బుకొని లోపలికి వెళ్ళేటట్టు మనం పెట్టుకోవాలి. మనకి ఇది అర్థం కాకపోతే వెళ్ళి గోడ దగ్గర నుంచి ఉంటే మన వీపు, భుజాలు, మెడ మెడ అంటది కానీ తల వెనక భాగం అంటుకుంటుంది, అలా నుంచుకుని చూసుకోవాలి. ఈ పోస్చర్ కరెక్ట్ పోస్చర్, ఎప్పుడూ మెడ దాని మీద ఉండాలి. మనం మాట్లాడుకున్నప్పుడు ముందు 15 డిగ్రీస్ వంచిన కొద్దికి 5 కిలోలు బరువు మన తల పెరుగుతూ ఉంటుంది. సో సెంటర్లో ఉంటే బరువు 0, 5 కిలోలు మాత్రమే మోస్తుంది మన మెడ. పోస్చర్కి మెయిన్ మనం డే టు డే లైఫ్లో లెగిసి ఉన్నంత టైము ఇట్లా ముందుకే ఉంచుతుంటాం, బరువు ఎక్కువ వేస్తుంటాం. అందుకని పడుకున్నప్పుడు కూడా కరెక్ట్ పోస్చర్లో పడుకోవటం అవసరం. ఎందుకంటే రాత్రి మన బాడీ మనని రిపేర్ చేసుకుంటుంది. రాత్రి కూడా మనం సరిగ్గా పొజిషన్లో పడుకోకపోతే ఇప్పుడు ఈ మధ్య ఏమిటి, సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రాత్రి అంతా మనం మొబైల్ ఇలా పట్టుకుని మెడ వెనకాల వేసుకుని చూడటం, లేకపోతే టీవీ సోఫాలో పట్టుకుని దాని సోఫా చేయి మీద తలబెట్టుకుని ఒక అబ్నార్మల్ పోస్చర్లో మనం ఉంచుకోవటం, ఇవన్నీ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. పడుకున్నప్పుడు మెడ కింద చిన్న వంపు ఉన్న దిండు లేకపోతే మెత్తని దిండు వేసుకోవటం, పక్కన పడుకున్నప్పుడు భుజం నుంచి మెడ లోపల దాకా సపోర్ట్ ఇవ్వటం చాలా అవసరం. బోర్లా పడుకోవటం అసలు చేయకూడదు. బోర్లా పడుకోవటం అన్నిటికన్నా వర్స్ట్ ఫర్ ది నెక్ అన్నమాట. ఓకే, ఫిజియోథెరపీ కానీ లేకపోతే కొంతవరకు మీ బాడీ మసాజ్, నెక్ మజిల్స్ని వాటిని లూజన్ చేస్తాయని కూడా ఏ ప్రాబ్లం లేకుండా కూడా బాడీ మసాజ్ అవి చేయించుకుంటూ ఉంటారు. అండ్ కొన్ని ఆయుర్వేద ట్రీట్మెంట్స్లు కూడా బాగా ప్రెషర్ పెట్టి పాయింట్స్ మీద ప్రెస్ చేయడం వల్ల నెక్ కానీ లేకపోతే స్పైన్ కానీ హెల్దీగా ఉంటుంది అనుకుంటారు, దీంట్లో ఏమన్నా ఫ్యాక్ట్ ఉందంటారా? మన మెడలో మనం ఎక్సర్సైజ్తో బాగు చేయగలిగింది, మసాజ్తో బాగు చేసుకోగలిగింది కండరాలు. భూమికల్ని మనం ఏ ఎక్సర్సైజ్తోనూ చేయలేము. ఒక్కటి ఏమిటంటే ఏదన్నా స్కిప్పింగ్ అలాంటి ఎక్సర్సైజులు యంగ్ టైంలో చేస్తే భూమికల్లో ఉన్న డెన్సిటీ పెరుగుతుంది, ఆస్టియోపోరోసిస్ లేట్గా వస్తుంది. మసాజ్ చేయించుకునేటప్పుడు అనుభవం ఉన్న వాళ్ళతో చేయించుకోవాలి. మసాజ్ చేస్తున్నప్పుడు కొత్తగా నొప్పి రాకూడదు. ఒక 2-3 గంటలు ఒక ప్లెజెంట్ టైర్డ్నెస్ తప్ప 2 రోజు దాకా మెడ తిరగట్లేదు, మెడలో నొప్పి బాధ తగ్గట్లేదు అంటే మాత్రం మసాజ్ అన్నా తప్పు, లేకపోతే ఆ మసాజ్ మనకి పడలేదు,
లేకపోతే లోపల ఏదో భయపడవలసిన రోగం ఉండొచ్చు, అందుకని డాక్టర్ని సంప్రదించడం మేలు. ఈ మసాజ్ సెంటర్స్లో కానీ లేకపోతే స్పాస్ వాటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఈవెన్ బార్బర్ షాపుల్లో మెడ విరిపించుకుంటూ ఉంటారు, ఇలా తిప్పుతుంటారు. దానివల్ల చాలా రిలీఫ్ వచ్చిందని కూడా ఫీల్ అయ్యే వాళ్ళని చూస్తుంటామండి. అంటే అది అసలు ఏంటి, దాని గురించి ఏమంటారు, మీ కామెంట్ ఏంటి? మెడ విరిపించుకోవడం డేంజర్తో కూడుకున్న పని. చాలామందికి విరిపించుకున్న తర్వాత రిలీఫ్ రావచ్చు, కానీ ఒక 1000 సార్లు ఒక్కసారన్నా వెన్నుపాము సుత్తిమెత్తనైన వెన్నుపాము మీద దెబ్బ తగిలిందంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నాకు తెలిసిన కేసుల్లో కొందరు 6 నెలల దాకా మళ్ళీ మంచం మీద ఉన్న కేసులు కూడా ఉన్నాయి. అందుకని మెడ విరిపించుకోవడం కొంచెం జాగ్రత్తతో చేయవలసిన పని, చేయించుకోకుండా ఉంటేనే బెటర్. ఓకే, అంటే ఇవన్నీ కామన్ కాజెస్ డే టు డే లైఫ్లో. ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనుకోవచ్చు. ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా ఏజ్తో పాటు డిస్క్ డీజనరేషన్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్, తలెత్తి నెక్ పెయిన్ ఇవన్నీ ఉన్నప్పుడు చాలామంది కొంచెం ఎల్డర్లీ పీపుల్ సర్వైకల్ కాలర్ కూడా పెట్టుకొని తిరగడం చూస్తుంటాము. ఈ సమస్యలు ఉన్నప్పుడు అసలు ఏంటి, ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి, ఒక సివియర్ కాంప్లికేషన్కి గురయ్యే రిస్క్ ఎప్పుడు ఉందని భావించాల్సి ఉంటుంది? వయసు పెరిగే కొద్దీ అన్ని జాయింట్స్ అరుగుదల పెరుగుతుంది, వెన్ను పూసల మధ్యలో వెన్ను పాముకున్న ఖాళీ కూడా తగ్గుతుంది. చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా మెడని వదిలేస్తే ఈ తరం వాళ్ళు ఇంకా బాధపడవలసి రావాల్సి వచ్చు. ముందు ముందు వెళ్ళిన తర్వాత పెద్దతనం తర్వాత శరీరంలో నొప్పులు అన్నది సామాన్యం, కానీ మెడలో నొప్పులు పెరుగుతున్నాయి, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి అంటే లోపల వెన్నుపాము మీద ఒత్తిడి పెరిగిందని మనం గుర్తించాలి. అలాంటప్పుడు కొన్ని స్పెషల్ టెస్టులు ఎంఆర్ఐ అది చేసినప్పుడు వెన్నుపాములో ఒత్తిడి ఎక్కువ ఉంటే వెన్నుపాము ఒత్తిడిని తగ్గించుకోవటానికి సర్జరీ చేస్తే మళ్ళీ ఒక 10-15 సంవత్సరాల దాకా పైనుంచి వచ్చే కరెంటు సరిగ్గా రావడం జరుగుతుంది. నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్స్రేనా ఎంఆర్ఐనా ఎక్కువగా ఏది ఇంపార్టెంట్ అంటారు? బేసిక్గా మొత్తం మెడని చూడాలంటే ఎక్స్రే బేసిక్ ఇన్వెస్టిగేషన్. అన్ని భూమికలు ఒకేసారి కనిపిస్తాయి, కానీ మనం లోపల ఉన్న డిస్కుల్ని, పక్కనున్న కండరాలని, వెన్నుపాముని చూడాలంటే ఎంఆర్ఐ శ్రేయస్కరం. కానీ అప్పుడప్పుడు భూమికల్లో ఉన్న డిసీజెస్ని పట్టుకుంటానికి సిటీ స్కాన్ ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అన్న క్యాన్సర్ వచ్చింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయింది, అలాంటప్పుడు భూమికల్లో ఉన్న డిసీజెస్ పట్టుకుంటానికి సిటీ స్కాన్ బెటర్. ఓకే, నెక్ ప్రాబ్లం ఉంది, కొంతకాలంగా మేనేజ్ చేస్తున్నారు, కానీ ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కూడా కావచ్చు అంటుంటారండి డిస్క్ ప్రాబ్లమ్స్. అది ఏ సందర్భ ఆ రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ ఏంటంటారు? మీరు కరెక్ట్గా అన్నారు, రెడ్ ఫ్లాగ్స్ ఎర్రజెండా ఎప్పుడంటే మెడ నొప్పి అన్నిటికన్నా భయంకరంగా మొదటిసారి వచ్చింది. మెడ నొప్పి వచ్చి తల ఒక పక్కకి వంగిపోయింది, నిటారుగా చేసుకొని ఇవ్వట్లేదు, ఒక వారమైనా కూడా అది బాగుపడట్లేదు, ఎన్ని మందులు వాడినా ఉపశమనం కలగట్లేదు, కాళ్ళకి చేతులకి తిమ్మిరి వచ్చింది, మంటలు వస్తున్నాయి, కరెంటు పోట్లు వస్తున్నాయి, లేకపోతే మూత్రమే ఆగిపోయింది. ఇంకొక రెడ్ ఫ్లాగ్ ఏంటంటే రాత్రిపూట నొప్పి పెరిగిపోయింది. యాక్చువల్లీ రెస్ట్ తీసుకున్నప్పుడు మన నొప్పి తగ్గాలి, అది తగ్గకుండా పెరుగుతుందంటే లోపల ఏదన్నా భయంకరమైన రోగం దాగుందేమో మనం కనుక్కోవడానికి వెంటనే ప్రయత్నం చేయాలి. ఓకే, సర్జరీ అనేది ఇన్నోవిడేస్ ఎంత సేఫ్గా చేయగలుగుతున్నారు? ఇంతకుముందు మనం ఎక్కువగా చూసేవాళ్ళం సర్జరీ అయిన తర్వాత కూడా పెద్దగా రిలీఫ్ లేదని ఇబ్బంది పడిన వాళ్ళని చూసాం, ఇంకొన్ని కాంప్లికేషన్స్కి గురైన వాళ్ళని కూడా చూసాం. ఇప్పుడు ఎంతవరకు సేఫ్ అంటారు? ఒక 50 సంవత్సరాల క్రితం ఎంఆర్ఐ రానప్పుడు, సిటీ స్కాన్ కూడా కామన్ అవనప్పుడు ఒట్టి ఎక్స్రేల మీద ఆధారపడి ఆపరేషన్లు చేయవలసి వచ్చేది. నడుముకి ఆపరేషన్లు చేసేవాళ్ళు కానీ మెడకి ఆపరేషన్ చేయాలంటే చాలా భయపడేవారు, పెద్ద పెద్ద కట్ చేసి చేయవలసి వచ్చేది. ఎంఆర్ఐ కామన్ అయిన కొద్దికి అసలు వెన్నులో ఎక్కడ బాధ ఉన్నది, ఏ రోగం ఉన్నది ఒక 99% దాకా మనకి తెలుస్తుంది. ఏ ప్రకారమైన రోగం ఉందో దాన్ని బట్టి మనం కరెక్ట్ సర్జరీ చేయొచ్చు. అది కాక ఇప్పుడు డిస్క్ సర్జరీ అన్నిటికన్నా కామన్ కాబట్టి మెడలో డిస్క్ సర్జరీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే
మోకాలు మార్చినట్టు మెడలో డిస్క్ను కూడా మార్చవచ్చు. దీన్ని సర్వైకల్ డిస్క్ ఆర్థ్రోప్లాస్టీ లేకపోతే ఆర్టిఫిషియల్ సర్వైకల్ డిస్క్ రిప్లేస్మెంట్ అంటారు. ఇది అడ్వాన్స్డ్ కాబట్టి ఇది కూడా ఒక 20-25 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మెటల్ ఆన్ మెటల్ ప్రాసెసెస్ వచ్చినాయి. ఒక 8 నుంచి 10 సంవత్సరాల వరకు ఒక డిస్క్ న్యాచురల్ డిస్క్ లాగా మూవ్ అయ్యే మూమెంట్ మనం ఇవ్వచ్చు దీంతో. ఓకే, అంటే సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారా ఈ అంటే ఆర్టిఫిషియల్ డిస్క్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా? డెఫినెట్లీ. ఆర్టిఫిషియల్ సర్వైకల్ డిస్క్ వేయటం వలన పక్కన ఉన్న డిస్కులు ఒక 14% దాకా దాని మీద వేర్ అండ్ టేర్ తగ్గుతుంది. ఓకే, చిన్నతనంలో అంటే ముందు ఒక 30-40-50 సంవత్సరాలు ఇంకా జీవితం ఉంది అన్నప్పుడు సర్వైకల్ డిస్క్ రిప్లేస్మెంట్ చేసుకోవటం, డిస్క్ సర్జరీ కరెక్ట్. పెద్దతనంలో డిస్క్ మధ్యలో ఏదైనా భూమికి వేసి లేకపోతే డిస్క్ స్పేసర్ వేసి పైన కింద రాడ్ ప్లేట్ స్క్రూస్తో ఫిక్స్ చేయటం బెటర్. ఓకేనండి డాక్టర్ శ్రీనివాస్ ముక్కామల గారు, అసలు మెడ నొప్పికి గురి కాకుండా, సమస్యలకి గురి కాకుండా, డిస్క్ ప్రాబ్లమ్స్కి గురి కాకుండా ఉండాలంటే ముందు నుంచి అసలు చిన్నతనం నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోస్చర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అందరు చేసే తప్పిదాలు ఏంటి, ఎట్లా ఎంతవరకు కరెక్ట్ చేసుకుంటే మంచిది, అండ్ సమస్యను ఎప్పుడు తీవ్రంగా భావించాల్సి ఉంటుంది, నవడేస్ ఆర్టిఫిషియల్ డిస్క్స్ గురించి, సర్జరీస్ గురించి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది వాటి హెల్త్ టైం, కీప్ వాచింగ్ టీవీ5.